Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తిరుపతిలో పనబాక డౌటేనా టీడీపీలో హాట్గా చర్చ. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక జరగబోతోంది. అయితే ఎన్నడూ లేని విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తిరుపతి అభ్యర్థిని ప్రకటించారు. మరోసారి పనబాక లక్ష్మి పోటీ చేస్తారని చంద్రబాబు ప్రకటించారు. ఇది ఎవరూ ఊహించిన విషయం. చంద్రబాబు ఏ ఎన్నికలోనూ ఇంత త్వరగా అభ్యర్థులను ప్రకటించలేదు. కానీ ఇప్పుడు ముందు ప్రకటించి తప్పు చేశామా అన్న టెన్షన్ టీడీపీ నేతలకు పట్టుకుంది. ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించిన తరువాత బీ ఫారం తీసుకుని కూడా పార్టీ మారిన నేతలున్నారు. గత ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఆదాల ప్రభాకర్ రెడ్డి పేరును చంద్రబాబు ప్రకటించారు. అయితే ఆయన టీడీపీ ఇచ్చిన బీ ఫారంను కాదని వైసీపీలోకి వెళ్ళి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. తిరుపతిలో మరోసారి అదే రిపీట్ అవుతుందా అన్న చర్చ టీడీపీలోనే జరుగుతుండడం విశేషం. నిజానికి తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేయడం పనబాక లక్ష్మికి సుతారాము ఇష్టం లేదు. పనబాక లక్ష్మి తన రాజకీయ భవిష్యత్తు కోసం బీజేపీలోకి వెళతారని ప్రచారం జరిగింది. బీజేపీ నుంచే పోటీ చేయాలని ఆమె భావించారట. ఇదే సమయంలో చంద్రబాబు పనబాక లక్ష్మిని తిరుపతి అభ్యర్థిగా ప్రకటించారు. అయితే తనకు పోటీ చేసేంత ఆర్థిక స్తోమత లేదని, తనను తప్పించాలని పనబాక లక్ష్మి దంపతులు చంద్రబాబుతో మొరపెట్టుకున్న తానున్నానని హామీ ఇచ్చి పంపినట్లు తెలిసింది. అయితే పనబాక లక్ష్మి చివరి నిమిషంలోనైనా పోటీ నుంచి తప్పుకునే అవకాశాలున్నాయని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అది మరింత అవమానకరమని, అందుకే ఆమెను అభ్యర్థిగా చేసిన ప్రకటనపై పునరాలోచించాలని కొందరు నెల్లూరు, చిత్తూరు జిల్లాకు చెందిన నేతలు చంద్రబాబును కోరినట్లు తెలిసింది. అయితే పనబాక లక్ష్మితో తాను మాట్లాడానని, అలాంటిదేమీ జరగదని చంద్రబాబు వారికి భరోసా ఇచ్చినట్లు చెబుతున్నారు. మొత్తం మీద పనబాక లక్ష్మి వ్యవహారం నెల్లూరు, చిత్తూరు జిల్లాల టీడీపీలో హాట్ టాపిక్గా మారింది.